సూపర్ఫుడ్స్ టుడే సూపర్ఫుడ్ ఇస్ జాంకాయ్ అదేనండి గోవా అంటారు అలాగే హిందీలో అమృత్ అంటారు జాంకాయతో బోల్డ్ అండి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి స్పెషల్లీ ఈ సీజన్ లో అయితే చాలా చాలా దొరుకుతాయి కాబట్టి హ్యాపీగా మీ డైట్ లో యాడ్ చేసుకోండి చలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం ఒకప్పుడు జాంచెట్టు ప్రతి ఇంట్లో చాలా కామన్ గా ఉండేది తెలుసా బొప్పాయి చెట్టు తులసి చెట్టు బాడీకి హెల్త్ బెనిఫిట్ చేసేవన్నీ పళ్ళ చెట్లు కూరగాయల చెట్లు ప్రతి ఇంట్లో ఉండేవి జాంచెట్టు అయితే స్పెషల్లీ చాలా కామన్ గా ఉండేది ఇప్పుడంటే మనకి ప్లేస్ ఉండట్లేదు కాబట్టి ఉండట్లేదు కానీ ఈ జాంకాయలో బోర్డ్ అన్ని వైటమిన్స్ మినరల్స్ ఫుల్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి స్పెషలీ వైటమిన్ ఏ వైటమిన్ సి అయితే పుష్కలంగా ఉంటాయి పొటాషియం కూడా ఉంటుంది ఇవన్నీ కూడా హెల్త్కి సూపర్ బెనిఫిట్ చేసేవే జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్ మంచి డైట్ తీసుకుని షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు సో అలాంటి వాళ్ళు ఈ జాంకాయని కనుక డైట్లో యాడ్ చేసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయట జామ్ పండే కాదు జామ చెట్టు ఆకులతో టీ కాచుకుని తాగుతారట ఆ టీ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గడంతో పాటు ఇన్సులిన్ పెరుగుతుందట అలాగే చాలామంది నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది అది పోతుంది పళ్ళ సమస్యలు కూడా తగ్గుతాయట సో జామ పండుతో పాటు జామ ఆకులు కూడా హెల్త్కి మేలు చేస్తుందన్నమాట ఈ జామకాయలో వైటమిన్స్ మంచిగా యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే సాల్యుబుల్ ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది ఇవి బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తాయట అంటే బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ని మెయింటైన్ చేస్తుంది దీనివల్ల హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ తగ్గుతాయి సో హార్ట్ హెల్త్కి ఈ జామకాయ అనేది చాలా చాలా మంచిది మనం హెల్తీగా ఉండాలంటే మన గట్ హెల్తీగా ఉంచుకోవాలి డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ లేకుండా చూసుకోవాలి జాంకాయలో మంచిగా డైటరీ ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది ఇది డైజెషన్కి చాలా చాలా మంచిది ఈ జామకాయని మనం రెగ్యులర్గా డైట్లో తీసుకుంటే కనుక డైజెస్టివ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి క్యూర్ అవుతాయి జామకాయ కాదు జాంకాయతో పాటు జామ ఆకుల్ని వాటర్లో బాగా బాయిల్ చేసి మరిగించి కనుక ఆ జామ లీవ్స్ నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్టెడ్ జ్యూస్ తాగితే కనుక కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ డైరియా లాంటి ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతాయంట సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బెనిఫిట్ చేస్తాయి మనం ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్ సైడ్ మనకి బోలెడన్ని ఆరెంజెస్ జాంకాయలు సీతాఫలాలు అలా కనిపిస్తున్నాయి కదా అస్సలు మిస్ చేసుకోకండి ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్ని ఆ సీజన్లో మనం కంపల్సరీగా తినాలి లైక్ సమ్మర్లో మ్యాంగో ఇప్పుడు ఆరెంజ్ జామకాయ సీతాఫలం అనుకుంటారు జనరలీ సమ్మర్లో మ్యాంగో తింటే వేడి చేస్తుంది వింటర్లో సీతాఫలం తింటే కోల్డ్ చేస్తుంది ఆరెంజ్ తింటే జలుబు చేస్తుంది ఏ ఫ్రూట్ వల్ల జలుబు వేడి చేయడం అలాంటిది రాదండి మంచి డైట్ తీసుకోవాలి దాంతోపాటు సో అస్సలు సీజనల్ ఫ్రూట్స్ని మిస్ చేసుకోవద్దు ఇప్పుడు జామకాయలు చాలా చీప్గా దొరుకుతున్నాయి కదా ఈ మంచి ఫ్రూట్ని ప్రస్తుతం మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇందులో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్స్ నుంచి కూడా మనల్ని కాపాడుతుందట క్యాన్సర్ సెల్ గ్రోత్ని స్టాప్ చేస్తుందట ఈ జామకాయ సో రెగ్యులర్గా ఈ జామకాయని మీ డైట్లో యాడ్ చేసుకోండి వైటమిన్ సి వెరీ ఇంపార్టెంట్ ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసుకోవడానికి ఈ జామకాయలో వైటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది ఆరెంజ్తో కంపేర్ చేస్తే ఇందులో డబుల్ ఉంటుందట వైటమిన్ సి సీజనల్గా వచ్చే ఇల్నెస్ నుంచి ఫ్లూ నుంచి కామన్ కోల్డ్స్ నుంచి సేఫ్గా ఉండొచ్చు ఈ జామకాయలో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్ ఏ వైటమిన్ సి స్కిన్ హెల్త్కి సూపర్ బెనిఫిట్ చేస్తుంది జామకాయ డైట్లో యాడ్ చేసుకోవడంతో పాటు జామ ఆకుల్ని వాటర్లో మరిగించి ఆ జ్యూస్ని డైరెక్ట్గా కనుక స్కిన్ మీద లైక్ చాలామందికి పింపుల్స్ ప్రాబ్లం ఉంటుంది కదా అలాంటి వాళ్ళు డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ని కనుక స్కిన్ మీద అప్లై చేసుకుంటే పింపుల్స్ మీద పింపుల్స్ తగ్గిపోతాయట మంచి స్కిన్ మీ సొంతం అవుతుంది లైక్ ఫైన్ రింకిల్స్ కూడా తగ్గిపోతాయట ఎందుకంటే ఇందులో మన స్కిన్కి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం వైటమిన్ ఏ వైటమిన్ సి ఇవన్నీ కూడా స్కిన్ హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ జామకాయలో వైటమిన్ సితో పాటు వైటమిన్ బి కూడా పుష్కలంగా ఉంటుంది ఇది హెయిర్ హెల్త్కి చాలా మంచిది చాలామందికి ఇప్పుడు హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి కదా స్ట్రెస్ వల్ల పొల్యూషన్ వల్ల అలాంటి వాళ్ళు కనుక జామకాయని డైట్లో యాడ్ చేసుకుంటే మంచి హెల్దీ హెయిర్ మన సొంతం అవుతుంది అయితే జామకాయతో పాటు జామ ఆకుల్ని వాటర్లో బాయిల్ చేసి దాన్ని పేస్ట్ చేసి హెయిర్కి స్కాల్ప్కి అప్లై చేసుకుంటే కనుక డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయట అలాగే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందంట చాలామందికి పళ్ళ సమస్యలు ఉంటుంటాయి కదా అలాంటి వాళ్ళకు కూడా ఈ జామకాయ చాలా హెల్ప్ చేస్తుంది స్పెషల్లీ జామ ఆకులు ఎక్కువగా బెనిఫిట్ చేస్తుంది ఈ జామ ఆకుల్ని వాటర్లో బాయిల్ చేసి కనుక తీసుకుంటే పంటి నొప్పి తగ్గుతుందట అలాగే నోటి నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి జామ ఆకుల్లో జెమ్స్ని కిల్ చేసేస్తుందట అలాగే చాలామందికి అల్సర్స్ కూడా వస్తుంటాయి అలాంటి వాళ్ళకు కూడా ఈ జామకాయ చాలా హెల్ప్ చేస్తుంది గమ్స్ వాపు
అటువంటివి కూడా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలాగే ఒక స్ట్రెస్ బస్టర్ గా కూడా ఈ జాంకాయ పనిచేస్తదట. ఇందులో మెగ్నీషియం ఉంటది జాంకాయలో. సో ఇది తీసుకోవడం వల్ల మజిల్స్ ని నర్వ్స్ ని రిలాక్స్ చేస్తది. సో మనం స్ట్రెస్ నుంచి రిలీవ్ అయిపోవచ్చు. సో మీకు బాగా స్ట్రెస్ గా ఉన్నప్పుడు ఒక జాంకాయ తినేస్తే గనక హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు. అట్ ద సేమ్ టైం మంచిగా ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తది ఈ ఫ్రూట్. ఈ జాంకాయలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటది కదా. విటమిన్ ఏ అనేది ఆబ్వియస్లీ ఐ హెల్త్ కి చాలా చాలా మంచిది. సో ఐసైట్ ని మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. అయితే క్యారెట్ లో ఉన్నంత విటమిన్ ఏ ఉండదు, బట్ స్మాల్ అమౌంట్స్ లో ఉన్నా కూడా ఇది ఐ హెల్త్ కి చాలా బెనిఫిట్ చేస్తుంది. ఈ జామకాయలో విటమిన్ బి ఉంటుంది కదా, ఇందులో విటమిన్ B3, B6, నియాసిన్, పిరిడాక్సిన్ ఉంటాయి. ఇవి బ్రెయిన్ హెల్త్ కి చాలా చాలా మంచిది. సో బ్రెయిన్ హెల్త్ ని కూడా మనం మెయింటైన్ చేయాలి కాబట్టి జామకాయని తప్పకుండా డైట్ లో యాడ్ చేసుకోవాలి. ఇందులో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ స్కిన్ కాంప్లెక్షన్ పెంచుతుంది. పండిపోయిన మంచి జామకాయని తీసుకుని ఎగ్లో ఉండే ఎల్లో ఉంటుంది కదా ఎగ్ యోక్, అది తీసుకుని రెండు మిక్స్ చేసి వీక్లీ ఒకసారి కానీ ట్వైస్ కానీ ఫేస్ మీద అప్లై చేసుకుని బాగా స్క్రబ్ చేసుకుంటే కనుక డెడ్ సెల్స్ స్కిన్ నుంచి పోతాయట. దానివల్ల మనకి ట్యాన్ అయిపోయిన స్కిన్ డార్క్ స్కిన్ అనేది లైట్ అవుతుంది. అలాగే చాలామందికి డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం ఉంటుంది, అవి తగ్గుతాయి. అలాగే కొంతమందికి పింపుల్ ఇరిటేషన్ ఉంటుంది, అది కూడా తగ్గుతుంది. రెడ్నెస్, కొంతమందికి ఫేస్ మీద రెడ్నెస్ ఉంటుంది పింపుల్స్ వల్ల, అది కూడా తగ్గిపోతుందట. ఇందులో ఉండే విటమిన్ కే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది స్కిన్ హెల్త్కి చాలా చాలా మంచిది. సో కాంప్లెక్షన్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కూడా ఈ జామకాయని మనం డైట్లో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా జామకాయతో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో, అస్సలు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఇంకో సూపర్ ఫుడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ హెల్దీ డే, టేక్ కేర్.